ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ ఆర్ కామెంట్ చేయండి. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. కూర్చుని హాయిగా జాబ్ చేస్తూ కాలం గడిచిపోతోంది, నాకేంటి అనుకోకండి. ఎందుకంటే కూర్చుని చేసే పని అనగా వ్యాపారం చేయడం, ఉద్యోగం చేయటం, గంటల తరబడి టీవీ వీక్షించటం, కంప్యూటర్ ముందు పనిచేయడం లాంటివన్నీ మన ఆరోగ్యానికి శరాఘాతాలేనట. ఎన్నో అనారోగ్య సమస్యలకు సుదీర్ఘకాలం కూర్చోవడమే కారణమవుతుందని పరిశోధకులు హెచ్చరిస్తున్నారు. నిరంతరం కూర్చోవడం వల్ల బరువు పెరుగుతారు, రక్తపోటు క్రమంగా పెరుగుతుంది, రక్తంలో షుగర్ శాతం పెరగడంతో పాటు కొలెస్ట్రాల్ వృద్ధి చెందుతుంది, పొట్ట దగ్గర నడుము చుట్టూ కొవ్వు పెరుగుపోతుందని వైద్యులు చెబుతున్నారు. రోజుకు 12 నుండి 14 గంటలు కూర్చుని పనిచేసేవారు పైన తెలిపిన సూచన పాటించకుంటే కోరి అనారోగ్యాన్ని కొని తెచ్చుకున్నట్లేనట. అంతేకాదు, క్యాన్సర్ రావటానికి కారణాలలో ఇదొకటని డాక్టర్లు చెబుతున్నారు. దీర్ఘకాలం సిట్టింగ్ టైం డయాబెటీస్కు క్రమంగా దారితీస్తుంది. మెటబాలిజం రేట్ తగ్గిపోయి శరీరంలో ఫ్యాట్ బర్నింగ్ బాగా తగ్గిపోతుంది. ఉద్యోగ వ్యాపార రీత్యా గంటల తరబడి కుర్చీలకు అతుక్కోక తప్పనిసరి అయినప్పుడు వ్యాధుల బారిన పడకుండా ఉండే మార్గం ఒక్కటే. మీరు కూర్చుని చేసే పనిలో తప్పకుండా గంటకోసారైనా పైకి లేచి 10 అడుగులు నడిచి బాడీని రిలాక్స్ చేసి మళ్లీ మీ పని మీరు చేసుకుంటే అనారోగ్య సమస్యలను దూరం చేసుకోవచ్చంటున్నారు వైద్య నిపుణులు. అలాగే ఎంతో కొంత వ్యాయామాన్ని నిత్యం క్రమం తప్పకుండా చేస్తే మరీ మంచిదని చెబుతున్నారు.